పల్లా రాజేశ్వర రెడ్డి, అదేవిధంగా రాకేష్ రెడ్డి, ఈరోజు బీఆర్ఎస్ నాయకులు ఇద్దరు కూడా ఇక్కడికి గాంధీకి ఏదైతే మోతీలాల్ నాయక్ని పరామర్శించడానికి వచ్చారు. ఇప్పుడే వాళ్ళని అరెస్ట్ చేసి పిఎస్కి తరలించడం జరిగింది. సో విద్యార్థుల పట్ల ఈ ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తూ ఉంది. దీని మీద మేము ప్రతిపక్షంగా గట్టిగా పోరాటం చేస్తామని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడడం జరుగుతుంది. సో మొత్తంగా చూస్తుంటే మొత్తం గాంధీ హాస్పిటల్ దగ్గర మొత్తం కూడా పోలీసులు మోహరించారు. విద్యార్థులు భారీ ఎత్తున ఇక్కడ ర్యాలీగా రావడం, వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం ఇప్పుడే జరిగింది. సో మొత్తానికైతే ఈ ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతున్న ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ నిర్వర్తించలేనటువంటి పరిస్థితిలో ఉంది. సో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన కంటే ఈ కాంగ్రెస్ పాలన కంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనే బెటర్ అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సో ఈరోజు మనం మొత్తం చూస్తూ ఉంటే అందరూ కూడా పోలీసులు మోహరించారు ఇక్కడ మొత్తం గాంధీ హాస్పిటల్ దగ్గర. సో విద్యార్థులను భారీ ఎత్తున అప్పుడే అరెస్ట్ చేయడం జరిగింది. సో ఏదైతే మోతీలాల్ నాయక్ మరి ఆయనకి ప్రాణహాని ఉందంటూ కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సో ఆయన పరిస్థితి ఏ విధంగా ఉందో లోనకు కూడా ఎవరు కూడా పరామర్శించడానికి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి, వచ్చిన వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఓవర్ టు స్టూడియో.